హిరణ్యకశిపుని తపస్సుకు మెచ్చి అతని కోరిక మేరకు తను కోరినట్లు ఆకాశంలో కానీ భూమిపైన కానీ పగలు కానీ రాత్రి కానీ మరణం లేకుండా వరం అందిస్తాడు బ్రహ్మ హిరణ్యకశిపునికి. ఆ వరప్రభావంతో విరవీగుతూ అందరినీ అల్లరికల్లరం చేస్తుంటాడు హిరణ్యకశిపుడు. అట్టి సమయంలో హరినామస్మరణ చేసే ఒక కుమారుడు ప్రహ్లాదుడుగా అతనికి జన్మిస్తాడు. హిరణ్యకశిపుడు అతని హరినామస్మరణ మానమని శివనామ చేయమని అనేక విధాలుగా శిక్షలు విధిస్తాడు. దాంట్లో భాగంగానే ఏనుగులు చే దొక్కించడం, విషం త్రాగించడం, సముద్రంలో పడేయడం ఇలాంటి బాధలు పెడతాడు. అందులో భాగంగానే హిరణ్యకశిపుడు చెల్లెలు హోళిక తన తొడపైన ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అగ్ని జ్వలింపజేస్తుంది. ఆ సమయంలో తను మాత్రం అగ్నితో ఏమాత్రం ప్రమాదం లేని శాల్వా కప్పుకొని ఉంటుంది. ఇది గ్రహించి ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా అతను ఆ శాల్వా ఎగిరిపోయేటట్లు పవనదేవుని ఆదేశించగా ఆ కండువ హోళిక నుండి వేరుపడిపోగా ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. దీనినే హోళికా దహనం, కామదహనం అని అంటారు. ఆ రోజున చెడుపై మంచి గెలిచిన రోజుగా భావించి అందరూ ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నీళ్లు చల్లుకొని పండుగను జరుపుకుంటారు. అదే హోళికా పండుగ నుండి హోలీ పండుగగా మారిపోయింది. అయితే ఈ పండుగను పురస్కరించుకొని ఇప్పుడు అనేక విషతుల్యమైన రంగులు చల్లుకొని దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అందరూ హాస్పిటల్లో ఖర్చుల పాలవుతున్నారు. కావున పురాతన కాలంలో వాడే మోదుగు పూలు, తంగిడి పూలు, అన్ని రకాల ఆకుల రసాలను ఉడకబెట్టి వాటిని రసాలనుగా చేసుకుని చల్లుకునేవారు. ఇప్పుడు మేధావులు డాక్టర్లు తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే స్కిన్ డిసీజ్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది, అందువలన ఆరోగ్యమే మహాభాగ్యం అని అనే నినాదాన్ని మనసులో ఉంచుకొని అనారోగ్యానికి తావిచ్చే రంగులను ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడమని ప్రతిజ్ఞ చేస్తూ అందరూ ఒకరికొకరు మరియు సమిష్టిగా ప్రతిజ్ఞ చేసుకుని వాటిని తూచ తప్పక పాటించడం ఎంతైనా ఆవశ్యకం. సర్వే జన సుఖినో భవంతు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ చేతులతో అనారోగ్యాన్ని కొనుక్కోవద్దు. మరొక వీడియోతో మరల కలుద్దాం. ధన్యవాదములు. మీ విలేజ్ విశేషాలు.